ఎప్పుడు మనం దర్శనంకి వచ్చినప్పుడు రాధాదామోదర్ని జగన్నాథ సుభద్ర మహారాణిని చూసినప్పుడు చాలా కరెక్ట్గా చూడాలి. ఎలా చూడాలి? కింద నుంచి పై వరకు. ఈరోజు ఏం డ్రెస్ వేసుకున్నారు? ఏ కలరు? బ్లూలో. ఇంకేముంది లోపల? ఇంకొక కలర్ ఉంది. ఏ కలర్ ఉంది? ఎల్లో కలర్ ఉంది. ఎల్లో కలర్ ఉంది. సరే, దామోదర్ తాలూకా పాద పద్మాల మీద గోల్డెన్ బ్రాస్లెట్ ఉందా? సిల్వర్ బ్రాస్లెట్ ఉందా? ఫ్లవర్స్ ఉన్నాయా? చూడలేదు, చూడలేదు. చిన్నప్పుడు మా నేను బాంబేలో ఉన్నప్పుడు మా తాతగారితో మా ఇంటి నుంచి ఇంకొక కొన్ని మేబీ ఓ హాఫ్ కిలోమీటర్ సంథింగ్ ఒక టెంపుల్ ఉండేది. సో మా తాతగారితో వాకింగ్ చేసి ఆ టెంపుల్ వరకు వెళ్తే నా అట్రాక్షన్ ఏంటంటే చెనకపిండి లడ్డు ఇస్తారు, చాలా బాగుండేది. సో నేను ఎప్పుడు వాకింగ్ చేసి వెళ్తాము, దర్శనం చేస్తాము. దర్శనం చేసిన తర్వాత ఆ టెంపుల్ బయటనే ఇలానే ఒక ప్రాంగణం పెట్టారు, చాలా చక్కగానే. అక్కడ అందరూ కూర్చుంటారు. ఎందుకు పెట్టారు అక్కడ ప్రాంగణం? కూర్చొని ప్రసాదం తినడానిక. ఎందుకు పెట్టారు ఆ ప్రాంగణం చెప్తాను. సో అక్కడ అందరూ కూర్చుంటారు, ప్రసాదం తీసుకుంటారు. చాలా ఓల్డ్ లేడీస్, జెంట్స్ అందరూ కూర్చుని ఉంటారు. నేను చాలాసారి గమనిస్తాను, అక్కడ కూర్చుంటారు ఓల్డ్ లేడీస్, మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ లోపలికి వస్తారు. అప్పుడు ఆ పూజారి గారు అడుగుతారనమాట, ఏమయ్యా ఏమైంది మళ్ళీ బ్యాక్ వచ్చావంటే, సరిగ్గా చూడలేదు, ఎడమ చేతిలో ఏం పట్టుకున్నారు కృష్ణుడు, అది చూడలేదు, అది చూడడానికి మళ్ళీ వచ్చాను. సో ఏమైతే దర్శనం చేస్తున్నారో మళ్ళీ బయట వెళ్ళి కళ్ళు మూసుకొని ఒకసారి చూసుకోవాలి, అన్నీ కరెక్ట్గా చూసామో లేదో. మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు మీరు ఎప్పుడు ఐస్ క్లోజ్ చేస్తే అది మీకు కనిపించాలి, అది మీకు కనిపించాలి, అంత కరెక్ట్గా చూడాలి. కానీ మన ఒక పద్ధతి ఏంటి, మీరు సింహాచలం వెళ్ళండి, బాలాజీ దర్శనంకి వెళ్ళండి, దారంతా ఆ లైన్ అంతా ఏదో మాట్లాడుతూ, ఈ మధ్య సెల్ ఫోన్లు ట్యాబ్లెట్ ఇలా ఏదో వింటూ. సెల్ ఫోన్ ట్యాబ్లెట్స్ అలౌడ్ లేదనుకోండి, సింహాచలంలో ఒక్కొక్కసారి అలౌడ్ ఉందనుకోండి. సో ఆ ఏదో వింటూ ఏదో కబర్లు మాట్లాడుతూ అన్నీ చూస్తాము. కానీ ఎప్పుడైతే భగవంతుడు దగ్గరికి వచ్చేస్తాం అప్పుడు ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. అక్కడే కళ్ళు ఓపెన్ చేయాలి. మనం అక్కడ కళ్ళు మూసుకుంటాం, పక్క వాళ్ళు చూడడానికి కళ్ళు ఓపెన్ చేస్తాము. వాళ్ళని చూసి ఏంటి లాభము? నాకు ఇప్పటి వరకు కూడా అర్థం అవ్వలేదు, భగవంతుడు దగ్గరికి వెళ్ళి ఎందుకు కళ్ళు మూసుకుంటారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? ఎందుకు కళ్ళు మూసుకుంటారు? చూసే విషయం అదే, తనకే చూడాలి. మీ కళ్ళు ఇలా ఓపెన్ చేసి మరీ చూడాలి, చూసి మొత్తం హృదయంలో ఎక్కించేయాలి. ఎలా ఉన్నారు చూడడానికి, ఏం వేసుకున్నారు? తర్వాత బయట వెళ్తారా, బయట ప్రాంగణంలో కూర్చుంటారు, అక్కడ కళ్ళు మూసుకోవాలి. అక్కడ ఎలా మూసుకుంటామని, ఎంతో కబర్లు ఉంటాయి మాట్లాడడానికి. లాస్ట్ సండే వరకు, ఈ సండే వరకు ఏమయ్యింది, అక్కడ కళ్ళు మూసుకోవాలి. అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి. అక్కడ ఒకసారి చూడాలి, నాకు అన్నీ కరెక్ట్గా వచ్చాయో లేదో. అండ్ ఒక్కసారి ఈ ఇమేజ్ని మనం క్యాప్చర్ చేసుకుంటే, వీక్ అంతా వంట చేస్తూ చేస్తూ కూడా ఒకసారి కళ్ళు మూసుకుంటే కనిపించాలి. ఆఫీస్లో కళ్ళు మూసుకుంటే అది కనిపించాలి. కార్లో కూర్చున్నప్పుడు డ్రైవింగ్ చేస్తూ చేస్తూ కళ్ళు మూసుకోద్దండి. అమ్మో, మళ్ళీ యాక్సిడెంట్ అయిందంటే నన్నే బ్లేమ్ చేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాతాజీ గారు చెప్పారండి కార్ ఐస్ క్లోజ్ చేసి. కృష్ణ, మీరు డ్రైవింగ్ చేయకపోతే వెనక కూర్చుంటే కళ్ళు మూసుకొని చూడండి, ఎక్కడ కళ్ళు మూసుకొని మీకు. ఇట్స్ ఎ పోర్టబుల్, సి యు మేడ్ కృష్ణ సో ఇస్ ఎ పోర్టబుల్ లార్డ్. మీరు ఎక్కడికి వెళ్ళినా యు రిమెంబర్ రాధా దామోదర్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ యూ కెన్ సీ హిమ్. సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. సో దట్స్ వై వి మేడ్ ఇట్, దట్స్ వై దట్ ప్లేస్ ఇస్ దేర్. సిట్ దేర్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్, డిడ్ యూ రికార్డ్ ప్రాపర్లీ? సో వచ్చే సండే నుంచి క్విజ్ పెట్టుకుంటాను, కరెక్ట్గా దర్శనం చేసుకోండి. కింద నుంచి పై వరకు కిరీటం తాలూకా ఏమున్నాయి లోపల అన్ని మొత్తము. హాఫ్ అయిపోతుందేమో క్రౌడ్, పనిష్మెంట్ ఏమి ఉండదండి, అడుగుతాను, జస్ట్ అడుగుతాను. సో దట్ ఈస్ ద వే టు సీ ద లార్డ్. సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ.